Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 Gantala Nundi 10 Gantala Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మగర్ల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టుమట డోకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిర మందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో అంటాడు, మీకు దీర్ఘాయువు కావాలా, సుఖజీవంతో గడుచు సంవత్సరాలు కావాలా, మనశ్శాంతి కావాలా అంటాడు. ఏంటంటే దీర్ఘాయువు అంటే ఎక్కువ కాలం బ్రతికే అదృష్టం. రెండవది, బ్రతికినంతకాలం సుఖంగా బ్రతికే అదృష్టం. బ్రతికిన నాళ్ళు ఎలాగా సుఖంగా బ్రతికే అదృష్టం. సుఖంగా బ్రతికిన నాళ్ళు మనశ్శాంతి, మనశ్శాంతి. ఈరోజు ప్రపంచానికి ఈ మూడు ఉంటే చాలండి, మనశ్శాంతిగా బ్రతికే అదృష్టం, దీర్ఘాయువు ఎక్కువ కాలం బ్రతికే అదృష్టం, బ్రతికిన నాళ్ళు సుఖంతో సంతోషంగా బ్రతికే అదృష్టం. ఇంతకన్నా కావాల్సిందే ఉందండి. కోట్లు ఉన్నవాడికి ఉందా సుఖం, కోట్లు ఉన్నవాడికి ఉందా శాంతి సమాధానం? లేదండి. ఈరోజు కోట్లు అక్కర్లేదు, కానీ దేవుడు మనకు లోటు లేకుండా చేసి సుఖంగా సంతోషంగా బతికే భాగ్యం ఇచ్చి ఏమంటే మనశ్శాంతినిస్తే అంతకన్నా మరేది లేదు. అయితే దేవుడు ఒక మాట అంటాడు, అది కావాలా మీకైతే? నేను చెప్పిన మాట జాగ్రత్త వినండి. 3వ అధ్యాయం సామెతల గ్రంథంలో మొదటి వచనం అంటాడు, నా కుమారుడా, నా ఉపదేశమును మరవకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము. ఆజ్ఞలు ఎలా గైకోవాలి? హృదయపూర్వకంగా అంటే ఇష్టపూర్వకంగా, మనస్ఫూర్తిగా. ఏదో తప్పదురా బాబు, వచ్చి ఏదో కూర్చున్నాం, ఏదో తప్పదో, నాలుగు మాటలు వినాలి, ఏదో తప్పదో, ఇబ్బంది అయినా కొద్ది చెయ్యాలి, మరి తప్పదో. తప్పదు అని చేసే లెక్క వేరు, ఇష్టపూర్వకంగా చేసే లెక్క వేరు. తప్పదని చదివేవాళ్ళు వేరుగా ఉంటారు, ఇష్టపూర్వకంగా చదివేవాళ్ళు వేరుగా ఉంటారు. ఏమంటే ఇష్టపూర్వకంగా చదివేవాళ్ళు ఓ రేంజ్ చూస్తారు, అలా కాకుండా తప్పదురా భగవంతుడా, వెళ్ళకపోతే నాందంతాడు, వెళ్తేనేమో వాళ్ళదంతారు, ఏం చేయాలి, చదవక తప్పదని చదివేవాళ్ళు పాస్ అవుతూ ఉంటారు అంతే. ఇలా రేంజ్ చూడరు, లేదంటే ఓ ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటారు. ఈ రోజుల్లో చెప్పాలంటే ఓ ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటారు అంతే, కానీ ఒక రేంజ్ చూడలేరు. కానీ నిజంగా నువ్వు మనస్ఫూర్తిగా చదివితే, అది చదువు కానివ్వండి, అది ఒక జాబ్ కానివ్వండి, అది ఒక పని కానివ్వండి, ఏదైనా మనస్ఫూర్తిగా చేసినోడు ఏ రోజైనా ఒక మంచి స్థాయిలో ఉంటాడు. హల్లెలూయా. నేను అంటే నా భక్తి కూడా దేవుని వాక్యాన్ని వినే విషయంలో, దేవుని వాక్యాన్ని గుర్తు పెట్టుకుని ఆ ప్రకారం చేసే విషయంలో నువ్వు మనస్ఫూర్తిగా చేస్తే, మనస్ఫూర్తిగా చేస్తే దేవుడు అంటున్నాడు, నా స్నేహితుడు అని నేను పిలుస్తానంటున్నాడు. చెప్పలకూడదు దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఎవరి దేవుని మాట ప్రకారం చేసే వాళ్ళని స్నేహితుడు అని పిలవటమే కాదు, అసలు ఆ స్నేహితుడిని వదిలిపెట్టలేడు. ఒక మాట మీకు గుర్తు చేస్తాను చూడండి, యోహాను సువార్తలో యేసయ్య వాక్య ప్రకారం, ఆయన మాట ప్రకారం జీవిస్తే అసలు ఇంకెంత గొప్ప భాగ్యమో, ఇది వింటే మీరు ఇంకా ఆనందిస్తారండి. ఒక్కసారి యేసయ్య నోట పలికిన మాట మీకు నేను చూపిస్తాను. 14వ అధ్యాయము యోహాను సువార్త 23వ వచనం 24వ వచనం చూద్దామా. యేసు ఏమంటున్నాడు చూడండి, ఒకడు నిజంగా నన్ను ప్రేమిస్తే వాడు నా మాట గైకుంటాడు, అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమిస్తాడు, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ప్రైజ్ ద లార్డ్. ఎవరు ఒక నిజంగా నన్ను ప్రేమిస్తే, ఒక నిజంగా నన్ను ప్రేమిస్తే వాడు నా మాట, మీకు ఏసీ అంటే నిజంగా ఇష్టమైతే ఆయన వాక్యాన్ని గైకోండి, ఆయన మాట గైకోండి. ఎప్పుడైతే ఆయన మాట గైకుంటారో ఆయన అంటున్నాడు, అప్పుడు నా తండ్రి కూడా వాణ్ణి ప్రేమిస్తాడు. ఎవరిని? దేవుని వాక్యాన్ని ఎవరైతే వింటారో వాళ్ళని ఎవరు కూడా ప్రేమిస్తారంట.
తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు, అటు తండ్రి ప్రేమిస్తాడు, ఇటు కుమారుడైన యేసయ్య ప్రేమిస్తారు. అప్పుడు ఆయన అంటాడు, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. మేము అంటే అటు తండ్రి అయిన దేవుడు, ఇటు కుమారుడైన దేవుడు. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఎవరి దగ్గరికి వచ్చి ఉంటారంట? ఆయన మాట గైకునే వాళ్ళు ఇంట్లోకి వచ్చి వాళ్ళతో ఉంటారంట. భగవంతుడే వచ్చి మన ఇంట్లో ఉంటే మన ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి? భగవంతుడు ఎక్కడుంటే అక్కడ స్వర్గం. ఇప్పుడు ఆ భగవంతుడు మీ ఇంట్లో ఉంటే మీ ఇల్లు ఎలా ఉంటుంది? మీకు మీ ఇల్లు ప్రస్తుతానికి ఎలా ఉంది? ఎన్నాళ్ళు మనకున్న స్నేహితులు ఎలాంటి వాళ్ళు? నరకం చూపించారు మన ఇంట్లో కదా 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 కదా. మన లైఫ్లో నరకం చూపించారు ఎన్నాళ్ళు ఉన్న స్నేహితులు. కానీ ఈ స్నేహితుడు మాత్రం మన లైఫ్ను స్వర్గంగా మారుస్తాడు. మన జీవితంలో ఆయన మహిమలు చూపిస్తాడు, అద్భుతాలు మన లైఫ్లో జరిగిస్తాడు, ఆశీర్వాదం కుప్పలు తెప్పలుగా మన మీదకి వచ్చే పడేటట్టు చేస్తాడు. అంత మాత్రమే కాదు, మన ఇల్లే ఒక స్వర్గంగా ఉండేటట్టు చేస్తాడు. ఇలా చేసే స్నేహితుడు ఎవరైనా ఉన్నారా? అందుకే ఆయనతో స్నేహం పెట్టుకోండి. అందుకే ఆయనతో స్నేహం పెట్టుకోండి. పెట్టుకుందాం ఆయనతో స్నేహం. స్నేహితుడా, నా నిజ స్నేహితుడు నీవయ్యా. నా జీవితాన్ని బాగు చేయగలిగిన నిజ స్నేహితుడు నీవు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరంతా పడుతూనే చెడ్డోళ్ళుగా పుట్టలేదండి. కానీ చెడుతనం అంటూ మీకు ఏదైనా అబ్బిందంటే అది మీ అమ్మా నాన్న దగ్గర నుండి అబ్బలేదు, స్నేహితుల దగ్గర నుండి అబ్బింది. మీ అమ్మా నాన్న, ఏ అమ్మా నాన్న ఎంత చెడిపోయినా, ఎంత దొంగోడైనా, ఎంత హంతకుడైనా, వాళ్ళ అబ్బాయిని మాత్రం పవిత్రంగా పెంచుతాడు, వాళ్ళ అమ్మాయిని పవిత్రంగా పెంచుతాడు. అది అంటకుండా ఎంతో జాగ్రత్తగా, అరే నాలాగా చేయొద్దురా, సిగరెట్ అరే నువ్వు సిగరెట్ తాకూడదురా, తాగిపోతాడు, అరే నువ్వు తాకూడదురా, అదే చాలా చెడ్డదిది అంటూ ఉంటాడు. వాళ్ళ కొడుకును మాత్రం, వాళ్ళ కూతురు మాత్రం పవిత్రంగా పెంచుకుంటారు. కానీ చెడగొట్టుడు సెక్షన్ ఎవరి దగ్గర అంటే, ఎవరికన్నా చెడు లక్షణాలు వచ్చినాయి అంటే, చెడు బూతులు వచ్చినాయి అంటే, చెడు మాటలు వచ్చినాయి అంటే, అది ఏ ప్రభావం అంటే స్నేహితుల ప్రభావం. అంటే ఈ లోక స్నేహితులంతా చెడగొడితే ఈ పరలోక స్నేహితుడు చెడిపోయిన మన లైఫ్ని బాగు చేసే స్నేహితుడు. సెల్యూట్ చేద్దామండి ఆయనకి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక స్నేహితులంతా మన దగ్గర తినేసేవాళ్ళు, మనం పచ్చగా ఉంటే మన దగ్గర తినేసేవాళ్ళు అయితే, ఆ స్నేహితుడు మనకి స్వర్గాన్ని చూపించేవాడు, మనకి మహిమలు చూపించేవాడు, లోటు అనేది లేకుండా చేసేవాడు, ఎప్పుడు మనకి వెన్నంటిగా ఉండి మనల్ని ధైర్యపరిచి ధైర్యం చెప్పే స్నేహితుడు మనకి. హల్లెలూయా. ఇప్పుడు ఆ స్నేహితుడు కావాలా మీకు? అబ్రహాముతో ఎందుకు ఆయన స్నేహం కుదిరిందో చెప్పనా? అబ్రహాము దేవుడు చెప్పిన మాట ప్రకారం, అది కష్టమైనా సరే, దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం అంటే అది కూడా ఎలాగా, మనలాగా, మనలాగా కాదు, మనకి ఏ పొజిషన్ రావట్లేదు ఇక్కడ, కానీ ఆయనకి నెక్స్ట్ ప్రెసిడెంట్షిప్ పొజిషన్ వస్తుంది ఆయనకి ఆ ఊర్లో. ఊరు ప్రెసిడెంట్ అవ్వబోతున్నాడు అబ్రహాం గారు. కానీ అలాంటి పరిస్థితులు వదిలిపెట్టి వెళ్ళిపోమంటే వదిలిపెట్టి వెళ్ళిపోయాడండి. ఎడారిచ్చాడండి. ఆ ఎడారులోనే ఆనందంగా ఫీల్ అయ్యాడు. స్నేహితుడా, నువ్వు నాకు ఇది ఇస్తే థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ మై ఫ్రెండ్ అని దాన్నే పాజిటివ్గా తీసుకొని ఎంజాయ్ చేశాడండి. ఒక్కసారి మనం ఆలోచిస్తే, స్నేహితునిగా ఆయన్ని ప్రేమించాడు, స్నేహితునిగా ఆయనకు లోబడ్డాడు. అందుకే ఈయనతో దేవుడు స్నేహం పెట్టుకున్నాడు. ఏమంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం చేస్తే మనకి ఎలాంటి ఆశీర్వాదం వస్తుందో ఇంకో మాట జస్ట్ అలా టచ్ చేస్తానండి. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే లూకా శుభవార్తలో 5వ అధ్యాయంలో మనం చూస్తే, లూకా శుభవార్త 5వ అధ్యాయంలో పేతురు అనే వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఈ పేతురు అనే వ్యక్తి రాత్రంతా ప్రయాసపడ్డాడు, కానీ ఒక్క చేప కూడా తనకి దొరకలేదు. నిరాశగా వాళ్ళకు అడుగుతున్న సమయంలో ఆ ఒడ్డుకు వచ్చాడు. పేతురు నీ దోనిస్తావా అన్నాడు. తీసుకో ప్రభు అన్నాడు. దోనిలో నిలబడి ఆయన వాక్యం బోధిస్తూ ఉన్నాడు. ఆయన బోధించిన వాక్యం అంతా విన్నాడండి. వాక్యం అయిపోయిన తర్వాత పేతురు, నీ దోని కాస్త లోతుకు నడిపించి వలవేయి అన్నాడండి. దోని లోతుకు నడిపించి వలవేశాడండి. రాత్రిరంతా చేపలు దొరికే టైంలో ఒక్క చేప దొరకలేదు లోతుల్లో. కానీ ఇప్పుడు ఒడ్డు ఒడ్డున వలవేస్తే ఆయనకి ఎన్ని చేపలు పండి చెప్పనా? 2 దోనులు నిండిపోయిన అన్ని విస్తారమైన చేపలు. అక్కడ ఒక మాట రాయబడి ఉంది, ఏలినవాడ రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు, అయినా నీ మాట చెప్పున చేస్తాం, నీ మాట చెప్పున చేస్తాం అన్నారు. అలాగూ వారు చేసి విస్తారమైన చేపలు పట్టేశారు. ఎలా చేశారు వాళ్ళు? ఆయన మాట ప్రకారం చేశారు. ఆయన మాట ప్రకారం చేయటం వల్ల విస్తారమైన ఆశీర్వాదాలు వచ్చేసినాయి అండి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో కూడా విస్తారమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆయన మాట చెప్పున చేయగలమా? ఇంకొక మాట మీకు గుర్తు చేస్తాను, అదేంటంటే 22వ అధ్యాయము యోబు గ్రంథం ఒకసారి తీయండి. యోబు గ్రంథం 22వ అధ్యాయము 27వ వచనం చూడండి. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, నీ మొక్కుబళ్ళు చెల్లించదవు, మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గము మీద వెలుగు ప్రకాశించును. చూడండి, 3 పనులు జరుగుతాయి అంటున్నాడు ఇక్కడ. ఆయనతో స్నేహం పెట్టుకుని 3 పనులు జరుగుతాయి. ఏంటి ఆ 3 పనులు? నీవు ఆయనకు ప్రార్థన చేయగా. ఏంటంటే ఏంటంట, ఏం చేయాలంట? మనం ఆయనకు ప్రార్థన చేయగా ఆయన మన మనవి
అంటే నువ్వు ప్రార్థన చేస్తే నీ మనం ఆలకిస్తాడు ఆయన, నువ్వేం ప్రార్థన చేసినా మనం ఆలకిస్తాడు. రెండవది, నీవు దేన్నైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడు. అంటే నువ్వు ఏదైనా ఆలోచన చేస్తే ఖచ్చితంగా ఆలోచన నెరవేరుస్తాడు అంతే దేవుడు. ఇలా జరిగితే బాగుండని నువ్వు ఆలోచన చేస్తావు, ప్లానింగ్ చేస్తున్నావు, నెరవేరిపోద్ది అంతే నీకు. ప్రైజ్ ద లార్డ్. ఇంకో మూడో మాట చూడండి, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించు. నువ్వు వెళుతూ ఉంటే దేవుని వెలుగు నీ మార్గములో, అంటే నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో ఆయన వెలుగు నీతో కూడా ఉంటుంది. వెలుగు కనబడింది అనుకోండి, సపోజ్ మీరు ఏదైనా ప్రయత్నం మీద వెళుతున్నారు, ప్రార్థన చేసుకున్నారు, ఈ రాత్రి పండుకున్నారు, పొద్దున్న ఎలబోతున్నారు, మీరు ప్రార్థన చేసుకుని పండుకున్నారు, వెలుగు కనబడింది మీకు, ఏడుస్తూ లెగుస్తారా, నవ్వుతూ లేస్తారా? ఎందుకు నవ్వుతూ లేచారు? వెలుగు కనబడిందంటే దాని అర్థం ఏంటి చెప్పనా? శుభం జరిగిందని. ఇప్పుడు దేవుని వెలుగు నీ మీదే ఉంటుందంటే శుభ కాగా ఇక అపశుభం జరిగిద్దండి. దేవుని వెలుగు ఎప్పుడూ నీ మీద ప్రకాశిస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, నువ్వేదని ఆలోచిస్తే ఆలోచన నెరవేరిపోద్ది, నువ్వేది ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు వచ్చేస్తుంది. ఇలా జరగాలంటే, ఇలా జరగాలంటే ఏం చేయాలో 21వ వచనం అంటాడు చూడండి, ఆయనతో సహవాసము చేసిన ఎడల అలాగున నీకు మేలు కలుగును అన్నాడు చూడండి. అలాగూ ఏది ఇందాక చెప్పానే, అలాంటి మేలు నీకు కలగాలంటే ఆయనతో నీవు సహవాసము చేసిన ఎడల. ఎవరితో సహవాసం చేయాలి? సహవాసాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫ్రెండ్షిప్. అంటే ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తే అలా జరిగిద్ది. ఇప్పుడు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి? ఇన్నాళ్ళు ఎవరెవరితో చేశారు? కొంతమందికి బయట ఫ్రెండ్స్ లేరు కానీ చర్చి ఫ్రెండ్స్ని పెట్టుకున్నారు కదా. నేను అంటే నా చర్చిలో ఉన్న వాళ్ళతో కూడా ఎంతవరకు పెట్టుకుంటేనే మీకు మనశ్శాంతి, లేకపోతే మీ మనశ్శాంతి కరువు అయిపోద్ది. నేను నిజం చెప్తున్నాను, మీ అందరంటే నాకు ప్రాణం, కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాను మీ అందరితో. ఎవరితో ఎక్కువ డీప్ అయ్యానా నేను? అవును కూడా. ఇంకా పాస్టర్ గారైనా అవుతారు, పులిహార కలపడం కొంచెం ఇష్టమేమో కానీ నాకు అసలు ఇష్టం లేదు. నేను ఎంతవరకు అవునంటారా? ఎక్కువ డీప్ అవును, ఎందుకంటే మీతో ఎప్పుడు తగు నాకు ఇష్టం లేదు. మీ అందరితో ఎప్పుడు మిమ్మల్ని మీ ముఖం అలా చూడగానే మీ ముఖంలో చిరునవ్వు కనపడాలి. నేను మిమ్మల్ని చిరునవ్వుతో పలకరించాలి, మీరు నన్ను చిరునవ్వుతో పలకరించాలి. అందరితో నేను అలా ఉంటానంతే, టచ్ మీ నాట్ అన్నట్టు. అలా ఎందుకు ఉంటానో చెప్పనా? ఈ లోకంలో ఎవరితో డీప్ అయినా సరే ఏదో రోజు తగువైద్ది, కానీ నా ఏసైతో నేను ఫ్రెండ్షిప్ బాల్య దశ నుండి పెట్టుకున్నాను. ఈనాటికి ఆయన నేను ఎప్పుడు తక్కువ చూడలేదు. ఎప్పుడు నా ముఖాన్ని ఆయన చిరునవ్వుతోనే పలకరిస్తున్నారు, కానీ ఎప్పుడు ఆయన పాదాల దగ్గర మోకరించినా సంతోషంగానే నేను లేచి వెళ్తాను, కానీ ఏడుస్తూ ఎప్పుడు లేవను ఆయన పాదాల దగ్గర నుండి. అఫ్కోర్స్ మోకరించినప్పుడు ఏడుస్తానంటే నమ్మొచ్చు, కానీ లేచేటప్పుడు మాత్రం ఏడవను నేను, ఆనందంగా లెగుస్తాను నేను. ఎందుకంటే నా ఫ్రెండ్ ఎంత గుండెల నిండా వేదనతో మోకరించినా నా వేదనంతా తీర్చి నన్ను ఆనందంతో లేపుతాను నా ఫ్రెండ్. అలాంటి మంచి ఫ్రెండ్ అండి. ఆయనతో ఫ్రెండ్షిప్ కుదిరినప్పటి నుండి ఇప్పటి వరకు నన్ను ఎప్పుడు ఆయన అపార్థం చేసుకోలేదు, నన్ను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన. అఫ్కోర్స్ నేను ఎప్పుడైనా ఆయనకి దూరంగా ఉన్నానేమో, కానీ ఆ ఫ్రెండ్ మాత్రం నాకు ఎప్పుడు దూరంగా లేడు. నా సబ్జెక్ట్ చెప్తున్నాను, మీకు ఎప్పుడైనా దూరం అయిపోయాడు ఆయన? మిమ్మల్ని ఎవరినైనా అపార్థం చేసుకున్నాడు ఆయన ఎప్పుడైనా? మీకు ఆయన ఎప్పుడైనా ఎడం ముఖం పెడముఖంగా ఉన్నారా? అదేదైనా చేస్తే మీరు చేయాలేమో, కానీ ఆయన మాత్రం ఎప్పుడు ఆ పని చెప్పాలి చెప్పాలి. ఎంత మంచి ఫ్రెండ్ అండి. ఇలాంటి ఫ్రెండ్తో ఫ్రెండ్షిప్ పెట్టుకోండి, మీకు బాగుంటుందండి. మీ ఇల్లు ఒక స్వర్గంగా మారిద్దండి. మీ కుటుంబం మీదకి, మీ జీవితాల మీదకి ఆయన మహిమ దిగొస్తుందండి. మిమ్మల్ని అబండెంట్గా బ్లెస్ చేస్తాడండి. ఎక్కడ మీకు ఏమీ లేవని ఏడ్చారో అక్కడే సమృద్ధిని దేవుడు మీకు ఇస్తాడండి. ఇలాంటి మంచి స్నేహితుడు దొరకడం అబ్బా ఎంత భాగ్యం, అది ఎంత భాగ్యం, అది ఎంత భాగ్యం. హల్లెలూయా. ఆయనతో స్నేహం కావాలా? అయితే ఆయనతో స్నేహం కుదుర్చుకున్నాం. అయితే ఆయనతో స్నేహం కుదుర్చుకోవాలంటే మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటండి? ఆయన ఆజ్ఞలను పాటించాలి. దయచేసి గమనించండి, రెండో మాట, దేవుడితో స్నేహం పెట్టుకున్న తర్వాత 24 లాంగ్ ఇయర్స్, అఫ్కోర్స్ కొన్ని కొన్ని ఆస్తులు కలిసి వచ్చినాయి, కొన్ని కొన్ని సార్లు మంచి మంచిగా ఆశీర్వాదం వచ్చింది, కానీ ఎక్కువ కష్టమే వచ్చింది. ఫ్రెండ్షిప్ పెట్టుకున్నాడు, అసలు ఫ్రెండ్షిప్ కుదరటానికి కారణం ఏంటి చెప్పనా? నీకేం కావాలి అబ్రహం? ఫస్ట్ థింగ్ ఏం కావాలి నీకు చెప్పన్నాడు. ఫస్ట్ ఏమొద్దయ్యా? నాకు పిల్లలు లేరయ్యా, నాకు పిల్లలు కావాలన్నాడు. ఓకే, ఒకసారి ఆకాశ నక్షత్రాలు చూడన్నాడు, లెక్క పెట్టు అన్నాడు. 1, 2, 3, 4, 100, 1000, 10,000 నాకు ఇంకా లెక్కలు రావయ్యా అన్నాడు. నువ్వు లెక్క పెట్టలేనంత సంతానం నీకు ఇస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా.
ఇంకో రోజు పిలిచాడు, కొంచెం దిగులుగా ఉన్నప్పుడు బయటకు రావా, బయటకు వచ్చాడు సాయంకాలం వేళ. గుప్పెళ్లతో తీసుకో ఇసుక అన్నాడు, సముద్ర తీరంలో ఉన్న ఇసుక గుప్పెళ్లతో తీసుకున్నాడు. లెక్క పెట్టా రేణువులు అన్నాడు, ఒకటి రెండు మూడు నాలుగు నేను అనుకున్నా, ఇది కొంచెం ప్రశాంతంగా చాలాసేపు లెక్క పెట్టాడు. గుప్పెళ్ళలో ఉన్న ఇసుకే లెక్క పెట్టలేకపోతున్నాడు, సముద్ర తీరం అందరి ఇసుకే లెక్క పెట్టా అన్నాడు. అయ్యో ప్రభువ, గుప్పెళ్లలో ఇసుకే లెక్క వేయలేకపోతున్నా, సముద్ర తీరంలో ఇసుకే లెక్కేస్తాను, అలా లెక్క పెట్టలేనంత సంతానాన్ని నీకు ఇస్తాను అన్నాడు. హల్లెలూయా. అయితే నేను చెప్పినట్టు చేస్తావా అన్నాడు, చేస్తాను అన్నాడు. అనుదులు వేసుకొని వచ్చేసాడు. ఎంతమంది పిల్లకాయలు ఇచ్చాడంటే 24 సంవత్సరాల్లో ఒక్కడిని కూడా ఇలా. అసలు ఎందుకు వచ్చాడు బయటికి? దానికోసమే. ఏం చెప్పాడు దేవుడు? నక్షత్రాలు చూడు, ఇసుకరైన చూడు అన్నాడు. ఏమన్నా ఇచ్చాడా? ఎందుకులేండి, కుదరదులేండి, వద్దులేండి బాబా, కుదరదు ఈ బేరం, కుదరదులేండి అని వెళ్ళిపోయాడా? వెళ్ళలా. ఎంత కష్టమైనా, ఎంతమంది ఎన్ని హేళన చేస్తున్నా, జనమంటే అబ్రహాం దగ్గరికి వచ్చి, అబ్రహాం గారు మీ వయసు ఎంత? 90 అండి నాకు, ప్రైజ్ గాడ్ అని అలా చూస్తే ఇంకేమనక్కర్లా ఆయన్ని. అలా చూసి ఇంకెవడని కోతోడు, నాలాంటి కోతోడు అయితే 1 2 3 4 అన్నాడంటే ఇక చాలు, ఆయనకు అదే పెద్ద హేళన. ఇంకెవడైనా బయటకు పిలిచి ఇంకోసారి, అబ్రహాం గారు మీ వయసు ఎంత? 95 అండి. 95 అయినా ఓ బోళ్ళు అంత ఉందలేండి అని ఇసుకరేమో అలా తీసి 1 2 3 4 అన్నాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది దీనికి? కత్తి పెట్టి గుండెల్లో పొడిచినట్టు ఉంటుంది దీనికి. అలా హేళన చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఆయన్ని? ఎంతమంది హేళన చేసినా, ఎంత సిగ్గు తీసినా, ఎంత కష్టమైనా ఫ్రెండ్షిప్ వదిలేడు ఆయన. చెప్పాలి, దేవా నీతో ఫ్రెండ్షిప్ పెట్టుకున్నాను, నువ్వు ఇచ్చినా నీకు ఫ్రెండ్షిప్ ఉంటాను, నువ్వు ఇవ్వకపోయినా నీతో ఫ్రెండ్షిప్. నేను ఇప్పుడు మనమే ఫ్రెండ్షిప్, దేవా నీతో ఫ్రెండ్షిప్ కుదుర్చుకున్నాను, నువ్వు ఇస్తావని, మేలు చేస్తావని, అద్భుతాలు చేస్తావని, నా స్థితిగతులు మారుస్తావని ఇంకేం చెప్పండి? అసలు మీలాంటి మంచి వాళ్ళు ఎవరికి ఏమొద్దండి మీకు? అసలు మీరు ఏమొద్దండి, ఆయనతో ఫ్రెండ్షిప్ చాలండి. అసలు నాలంటోడికి అవన్నీ కావాలి కానీ మీకు ఏమొద్దు అసలు? హల్లెలూయా. ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా ప్రభా నీతో ఫ్రెండ్షిప్, నీతో ఫ్రెండ్షిప్ చేస్తూ చచ్చిపోతాను, నో ప్రాబ్లం, నాకు నీతో ఫ్రెండ్షిప్ కుదరటమే నా మహాభాగ్యం అంటూ అలా బ్రతికేశాడండి దేవునితో ఫ్రెండ్షిప్. ఎన్ని కష్టాలు వచ్చినాయి చెప్పిన లేక లేక 25 ఏళ్ళకి ఒక కొడుకుని ఇచ్చాడు. ఆ కొడుకు 10 ఏళ్ళు వచ్చేటప్పటికి ఆ కొడుకుని తీసుకొచ్చి బలిచ్చేయమన్నాడండి. ఓకే అయ్యా ఫ్రెండ్, నీకన్నా ఎక్కువ అనుకుంటున్నావు వీడు, నీకన్నా వీడు ఎక్కువ ఏం కాదు, నాకు 110 ఏళ్ళు ఇప్పుడు వచ్చినాయి, ఇప్పుడు వీడిని నీకు బలి కావాలన్నావు, ఓకే ఇచ్చేస్తాను, తీసుకెళ్ళిపోయి అక్కడ బలిపీఠం కట్టేసి ఆ బలిపీఠం మీద నిప్పంటిచ్చేసి కొడుకుని చేతులు కాళ్ళు కట్టేసి అందులో వేసి డాడీ 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 అంటున్నాయి, కత్తి పైకెత్తేసి ప్రభు అడిగావు ఫ్రెండ్, నువ్వు అడిగావు ఇచ్చేస్తున్నా అంటూ నరికే పోతుంటే, అబ్బా అబ్బా నీలాంటి ఫ్రెండ్ ఎవడుంటాడు బాబు, లేక లేక 100 ఏళ్ళకి నీకు కొడుకిచ్చి నీకు 110 ఏళ్ళు వచ్చేటప్పటికి ఆ కొడుకుని నాకు మళ్ళీ ఇచ్చేయమంటే నువ్వు ఇచ్చేస్తాను ఏంటయ్యా నీ గట్స్, అసలు నీ ధైర్యం ఏంటయ్యా అంటే, ఫ్రెండ్ నువ్వేది అడిగినా నేను ఇచ్చేయటానికి సిద్ధం, రేపొద్దున్న నేనేది అడిగినా నువ్వు ఇస్తావు, నాకు ఆ నమ్మకం ఉంది. ఇప్పుడు ఈ బూడిద అయిపోతాడు, వీడు నరికేస్తాను బూడిదైపోతాడు, బూడిద ముందుకు కూర్చొని అయ్యా వీళ్ళ అమ్మకి మళ్ళీ వస్తాను మమ్మీ వెళ్ళొస్తాను అని చెప్పి వచ్చాడు, వెళ్ళొస్తాం అని చెప్పాము, పనులు కూడా వెళ్ళొస్తాం అని చెప్పాము, నేను ఒక్కడిని వెళ్ళలేనయ్యా, నా కొడుకు నాకు కావాలయ్యా, అయ్యా నా కొడుకుని ఇవ్వా అని ఆ బూడిద మీద నేను ముందు నేను మోకరించి అడిగితే ఆ బూడిదలోని మళ్ళీ నా కొడుకు నాకు ఇవ్వగలవయ్యా. నీ మీద నాకున్న నమ్మకాలు ఫ్రెండ్, నువ్వు అంటే అంత నమ్మకం ఫ్రెండ్ నాకు. హల్లెలూయా. ఎంత నమ్మకాలండి ఫ్రెండ్ మీద, ఎంత నమ్మకాలండి. ఇవన్నీ ఒక మాట చెప్పనా, కొండ పైకి ఎక్కుతున్నాడు, కొండ పైకి ఎక్కుతుంటే డాడీ అన్నాడు. ఏంటి రాకూడదు అన్నాడు, నీకు వయసు పెద్దది అయ్యేటప్పటికి మోకాళ్ళలోకి వచ్చేసింది నీ మెదడు అన్నాడు. ఏంటో అంత పెద్ద మాట అన్నావు అన్నాడు. ఏం లేదు, బలికి కావాల్సిన కట్లు తీసుకున్నావు, నా నెత్తిన పెట్టావు, అసలు నిప్పు చేత్తో పట్టుకున్నావు, బలికి కావాల్సిన తాడు కత్తి అన్ని పట్టుకున్నావు. అంటే పిచ్చి డాడీ, అసలు బలిపోసం ఏది బలి, అర్రె అర్రె మర్చిపోయాను రా అంటాడేమో అనుకున్నాడు. ఆయన దానికి ఏమన్నాడు చెప్పనా, అరే మన ఫ్రెండ్ ఉన్నాడు కదా కొండ పైన, జెహోవా జైరే అన్నాడు. దాని అర్థం ఏం చెప్పనా, పర్వతం పైన దేవుడే చూసుకుంటాడరా. మనం మన డెస్టినీకి వెళ్ళినప్పుడు ఆ డెస్టినీలో మనకి ఏ సమయానికి ఏది కావాలో అన్నీ చూసుకునే ఫ్రెండ్ ఉండగా మనకెందుకురా కలవరం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమో మాట, మీకు ఏదైనా సమకొట్ల, ఏదైనా కష్టాలు ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, కానీ ఆ టయానికి మీకు మంచి ఫ్రెండ్ ఉన్నాడు, మీకు ఆ టయానికి సప్లై చేసే మంచి ఫ్రెండ్ నాకున్నాడు. ఆయన నాకున్నాడండి, నాకున్నాడు ఆయన. ఆయన బట్టే గుండె ధైర్యం నాకు, ఆయన బట్టే ముఖంలో చిరునవ్వు నాకు. హల్లెలూయా. ఈరోజు నాకున్న ఫ్రెండ్ మీకు కూడా కావాలంటే ఆయనతో సహవాసం చేయండి. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చూడండి, ఈయన సహవాసంలో ఫిక్స్ అయిపోవడానికి గల కారణం, ఫ్రెండ్ ఎన్ని కష్టాలైనా పర్లేదు, అది ఎంత ఇబ్బంది అయినా ఎన్ని అవమానాలైనా ఎలాంటి పరిస్థితి అయినా పర్లేదు, నీతో మాత్రం ఫ్రెండ్షిప్ వదులుకోవడానికి నేను సిద్ధంగా.
ఈ ఫ్రెండ్ కోసం సుఖం అయితే సంతోషం, కష్టాలైతే వద్దాయ ఫ్రెండ్షిప్ అంటారా? అబ్రహాం కష్టాలను కూడా ఈవెన్గా తీసుకున్నాడండి, కష్టాలైనా ఓకే ఫ్రెండ్ అనుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. సుధమ కుమార పట్నం మీదకి శత్రువులు వచ్చేసి సుధమ రాజుని, సుధమ ప్రజల్ని మొత్తాన్ని చితక్కొట్టేసి బందీలుగా తీసుకుని వెళ్ళిపోయారండి వాళ్ళ దేశానికి. వాళ్ళు వెళుతూ వెళుతూ వెళ్ళి ఆస్తుపాసులు మొత్తం కూడా తీసుకెళ్ళిపోయారు. ఆడ మగ పిల్ల పెద్ద ఎవరిని వదిలిపెట్టకుండా మొత్తాన్ని తీసుకెళ్ళిపోయారు. ఈ వార్త తెలిసింది అబ్రహాం గారికి. అయ్యా సుధమ కుమార పట్టణం మొత్తం అక్కడ మా ఊడు ఉన్నాడే లోతు, మొత్తం దేశాన్ని తీసుకెళ్ళిపోయినప్పుడు ఆళ్ళని ఎందుకు వదిలిపెడతారు, వాళ్ళు కూడా తీసుకెళ్ళిపోయారు. అవునా? కుటా హుటీన్ తన దగ్గర 318 మంది ఉన్నారు. 318 మంది తీసుకున్నాడండి బయలుదేరి హుటాహుటీన్ వచ్చేసాడు. వచ్చి చూసేటప్పటికి మొత్తం శ్మశానంలాగా ఉంది. ఎక్కడ రా వెళ్ళి ఎక్కడో వాళ్ళు తీసుకెళ్లారన్నారు. పలానా ఏరియా అయ్యా వాళ్ళు ఉన్నాను. ఆ ఏరియాకి హుటాహుటీన్ వెళ్ళిపోయాడండి. ఊచకోత కోసి పాడేశాడు, దొరికినట్టు దొరికినట్టు. ఇప్పుడు వాళ్ళందరూ సాగొట్టేసి వాళ్ళ చేతుల్లో బందీలు ఉన్న వీళ్ళందరిని విడిపించుకొని బయట తీసుకొచ్చాడు. వాళ్ళని విడిపించడమే కాదు, వాళ్ళ దోచుకెళ్ళిన ఆస్తుల్ని, వాళ్ళ ఆస్తుల్ని, ఆ దేశానికి సంబంధించిన ఆస్తుల్ని, వాళ్ళ దోచుకెళ్ళిన ఆస్తులు మొత్తాన్ని పోగేసుకొని తీసుకొచ్చి పెద్ద రాసేసాడండి. రాసేసి సుధమ రాజుతో ప్రజలందరూ ఉంటూ ఉండగా అంటున్నాడు, ఇంకేమన్నా మీ మిస్ అయినాయా చూసుకోండి, ఎవరి వాళ్ళు తీసుకోండి, ఈ రాసి మీ ఎవరి వాళ్ళు తీసేసుకోండి, ఎవరైనా మిస్ అయితే ఇంకా మళ్ళీ ఒకసారి వెళ్దాం మనం తీసుకొద్దాం. మన మనుషులు ఎవరైనా మిస్ అయ్యారా అంటే అందరూ వచ్చారయ్యా, అందరూ వచ్చారు, అందరికి కావాల్సిన అన్నీ ఉన్నాయి. సుధమ రాజు ఇప్పుడు అంటాడు, ఈ ఆస్తులు చిల్లుగావు మాకు వద్దు, మనుషులు మాత్రం మాకు ఇవ్వు, ఇది మొత్తం నువ్వే తీసుకెళ్ళిపో అన్నాడు. పెద్ద రాసి ఉందండి, నేను అనుకుంటున్నాను ఒక దేశానికి సంబంధించినంత రాసి. నేను అనుకుంటున్నా ఈ బిల్డింగ్ మొత్తం లేకపోతే ఈ కాంపౌండ్ అంతా ఎంత ఉంటుందో అంత కాంపౌండ్ నిండా ఉంటుందేమో, కాంపౌండ్ అంతా నిండిపోయినంత ఉంది అక్కడ అంత రాసి ఉండగా. ఆ రాసి అంటే ఏంటి, బొగ్గులు కని కాదు, అది బొగ్గులు కదయ్యి, కాంపౌండ్ అంతా నిండిపోయాను బొగ్గులు. అమ్మ కూర్చోవాలమ్మా, లేటుగా వచ్చి కూర్చోండి, కూర్చోండి. కాంపౌండ్ అంతా నిండిపోయాను బొగ్గులు కాదు అక్కడ వేసింది. కాంపౌండ్ అంటే ఏమేసారి చెప్పిన, బంగారం, వజ్రాలు, వెండి, నగలు, కట్టలు, అబ్బా 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 అబ్బా, ఫుల్గా వేసారు పెద్ద రాసి. ఇప్పుడు రాసి వేసేసిన తర్వాత తీసుకెళ్ళమంటే ఈ రాసి వైపు చూస్తూ అబ్రహాం అంటారు చెప్పిన, నా వల్లే అబ్రహాం గొప్పోడయ్యాడని రేపొద్దున ఎప్పుడు చరిత్రలో నువ్వు చెప్పకూడదు, చరిత్ర కూడా అలా చెప్పకూడదు. అబ్రహాం ఈరోజు ఎంత గొప్పోడయ్యాడంటే ఆ రోజు సుధోమ కుమార ఆస్తి మొత్తం సుధోమ రాజు ఇచ్చేయటం వల్ల దాంతో గొప్పోడయ్యాడు అని ఈ భూమి మీద ఎవడో చెప్పడానికి వీల్లేదు. నేనంటూ గొప్పోడయ్యాలంటే దానికి పేరు నా దేవునికే రావాలి, ఇది దేవుని వల్లనే నేను గొప్పోడయ్యాననే పేరు రావాలి. కానీ ఏ మనిషిగా పేరు రావటం నాకు ఇష్టం లేదు, కాబట్టి ఇందులో నా చెప్పుల వాడుకయ్యే ఖర్చు కూడా నాకు అక్కర్లేదు అంటాడండి. అబ్బా అబ్బా, మీరు డైలాగ్ చదువుకోవాలంటే 14వ అధ్యాయం ఆది కాండంలో 21వ వచనం నుండి 23వ వచనం వరకు చదువుకోండి, అక్కడ ఈ డైలాగ్ రాసి ఉంటుంది. అంటే దేవుడు అంటే ఆయనకి ఎంత ఇష్టమో, ఈ భూమి మీద తనకంటూ ఒక ఘనత రావాలంటే ఆ ఘనతకు వెనకాల ఎవరు ఉండాలి, దేవుని వల్లనే నేను గొప్ప ఉండయ్యాను చరిత్ర చెప్పుకోవాలి. అందుకే చరిత్ర 24వ అధ్యాయంలో మనం చూస్తే, 24వ అధ్యాయం ఆది కాండంలో మనం చూస్తే, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును, ఆ కింద అంతా చదువుకోండి అధ్యాయం అంతా, అన్ని విషయాలలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. ఇప్పుడు అన్ని విషయాల్లో అబ్రహాము ఆశీర్వదించబడ్డానికి కారణం ఎవరు అంటే తన ఆశీర్వాదం వెనకాల కూడా ఎవరు ఉండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడికి ఆయన ఇచ్చిన ప్రముఖ స్థానం చూడండి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ జీవితాల్లో దేవుడు అంటే మీకు ఇంత ఇష్టమా, దేవుడు ఇంత ప్రేమిస్తున్నారా? అబ్రహాముతో దేవుడు స్నేహం చేయటానికి కారణం ఈ మూడేనండి. మొదటి కారణం ఏంటి చెప్పండి, ఆయన ఆజ్ఞాపించిన వాటన్నిటిని అనుసరించి నడుచుకున్నాడు. రెండో కారణం చెప్పండి, దేవుని కోసం కష్టాలైనా నష్టాలైనా ఇబ్బందులు వచ్చినా ఎలాంటి అవమానాలు వచ్చినా వాటన్నిటిని భరించి దేవునితో స్నేహం కంటిన్యూ చేశాడు, కానీ ఎప్పుడు దేవునికి ఒక్కింత దూరం కాలేదు. మూడవది, తనంటూ పైకి రావాలి అంటే ఆ పైకి రావటంలో ఉన్న గొప్ప పేరు ఎవరికి రావాలి, నా దేవునికి రావాలి. నా దేవునికి రాకుండా ఆ పేరు మరి ఎవరికి వచ్చినా సరే నాకు అలాంటి ఆస్తి రూపాయి కూడా అక్కర్లేదు. నా దేవునికి నేను పైకి వచ్చానంటే దానికి కారణం ఎవరై ఉండాలి, అంతే అంతే తప్ప ఇక ఎవరి పేరు రాకూడదు ఇందులో. బాబాబా, ఏమండి దేవుడిని ఎంత ప్రేమించాడు. ఇప్పుడు ఇలాంటి వ్యక్తితో దేవుడు స్నేహం కుదుర్చుకొని ఆ వ్యక్తిని ఎంత బ్లెస్ చేశాడు. ఈరోజు మీ అందరితో కూడా దేవుడు స్నేహం చేయాలనుకుంటున్నాడు. మీరు అసలు ఎగ్గరికి ఎంత వేస్తారేమో అనుకున్నాను, అదేంటండి అంత స్లోగా రియాక్ట్ అయ్యారు. మీ అందరితో కూడా దేవుడు స్నేహం చేయాలనుకుంటున్నాడు అన్నాను నేను. ఇంకా కొంతమందికి మీరు అలా డల్గా ఉంటారికి కారణం మనకి ఎక్కడ కుదిరిద్దురా అన్న, ఆయన ఎక్కడా మనం ఎక్కడా, మనలాంటి వాళ్ళతో ఆయన స్నేహం చేస్తాడా? అబ్రహాం ఏమైనా ఊడిపడ్డాడా? ఆయన మనలాంటి మనిషే.
అబ్రహాంతో స్నేహం చేసిన దేవుడు ఈరోజు మనతో స్నేహం చేస్తాడు అని మనం నమ్మి అబ్రహాం చేసినట్టు మనం చేయగలిగితే మనతో కూడా దేవుడు స్నేహం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. ఈరోజు ఆయనతో స్నేహం కావాలా? అయితే అబ్రహాం చేసినట్టు చేస్తారా? స్వస్థత అభిషేక కోడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మాతంగా స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయులు గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.